రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఒక సిగ్నిఫైడ్ అనుకోవాలేమ ఆ పథకాలు ఫీజ్ రీయింబర్స్మెంట్ గాని ఈ ఆరోగ్యశ్రీ గాని ఇప్పటికీ అవే ప్రజల్లో గుర్తుండి ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు అంటే ముందు అవే గుర్తొస్తున్నాయి తాజాగా వీళ్ళు విద్యార్థులతో మాట్లాడినప్పుడు కూడా అబ్బాయి రేజ్ చేసిన పాయింట్ అదే ఆ సందర్భంలో షర్మిల్ గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి తెలంగాణ ఇస్ ద రిచెస్ట్ స్టేట్ అండి ఇంత రిచెస్ట్ స్టేట్ లో ఎన్ని పాలసీస్ పెట్టొచ్చు ఎన్ని పథకాలు పెట్టొచ్చు స్టూడెంట్స్ గురించి ఎన్ని చేయొచ్చు కానీ చేస్తున్నారా లేదే కానీ అక్క నేను నమ్ముతున్నా అక్క మీరు చేస్తారని నిజంగా నాకు తండ్రి లేడు నాకు ఇప్పుడు తండ్రి అయినా లేకపోతే నాకు అక్క అయినా మీరే అక్క కానీ మీరైతే ఎప్పుడైతే మీరు బ్యాక్ స్టెప్ అయ్యేదక్క ప్లీజ్ అక్క మీరు ఉండాలక్క ప్లీజ్ అక్క మీరు ఉంటే చాలక్క మీరుండి అక్క నేనున్నాను నా బాధలు వింటున్నారు ఒక మాట చెప్పండి అక్క నేను ఉన్నానని ఒక మాట చెప్పండి చాలక్క చాలక్క నేను ఉన్నానని ఒక మాట చెప్పండి అక్క ఉన్నామా ఉన్నా చెక్ ఉన్నామా ఉన్నా మీకోసం 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 నేను నిలబడతా మీకోసం నేను నిలబడతా మిమ్మల్ని కూడా నిలబెడతా మిమ్మల్ని కూడా నిలబెడతా శర్మిల గారు ఒక మాటకారు అయ్యారని అనుకోవచ్చా ఈ డైలాగ్ తో ఫస్ట్ తో పోల్చుకుంటే నాన్నడు ఫాలో అవుతున్నా అంటే ఒకటి అమ్మాయికి లక్షణాలు నాన్న లక్షణాలు ఉన్నాయి నాన్న నోట్లో నుంచి వచ్చారు శర్మిల గారు ఒక పాజిటివ్ థింగ్ జగన్ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే జగన్ కి లక్షణాల్లో దూకుడు ఒక్కటే రాజశేఖర రెడ్డిది వచ్చింది కానీ మిగతా రాజశేఖర రెడ్డి లక్షణాలు కాదు అందుకే కదా రాజారెడ్డి లక్షణాలు అంటుంటారు ఆయన రాజారెడ్డి ప్లస్ రాజశేఖర రెడ్డి కలిపితే జగన్ రాజశేఖర రెడ్డి నోట్లో నుంచి ఊడిపడింది షర్మిలే రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎన్పిసిసి చీఫ్ ఉన్నప్పుడు చంద్రబాబు గారు అయినా ఇల్లు ఉన్నప్పుడు మేము చిట్చాట్తో మాట్లాడుతుండేవాళ్ళం చంద్రబాబు గారు వచ్చినప్పుడు చిట్చాటుగా అందరితో మాట్లాడుతుండేవారు రాజశేఖర రెడ్డి గారు అని మాట్లాడుతుండే ఆయనతో విడిగా పట్టుకెళ్ళి ఒక క్వశ్చన్ అడిగినా సమాధానం చెప్పేవాళ్ళు ఆగి మరీ సమాధానం చెప్పేవాళ్ళు వివరాలు ఏది అడిగినా కూడా చెప్తుండేవాళ్ళు మొహమాటలు లేకుండా ఇంకోటి ఉపన్యాస అందరితో కలుపుకుపోతాడు జగన్కి ఆ కలుపుకుపోయే తత్వం లేదు ఈ అమ్మాయి కలుపుకుపోయే తత్వం ఇక్కడే చిన్న టాపిక్ డైవర్ట్ అయిపోయింది ఈ చిట్చాట్ అనే పదం వచ్చింది కదా ఇంతకుముందు ఎన్టీఆర్ గారి టైంలో కూడా ఉంది సీనియర్ జర్నలిస్టులు అందరితో కూర్చోబెట్టి చిట్చాట్ అని తర్వాత రాజశేఖర్ గారి టైంలో కూడా ఉంది మీరు అన్నట్టు మధ్యలో చంద్రబాబు గారి టైంలో ఆ తరహా చిట్చాట్ ఉందో లేదో నాకైతే ఐడియా లేదు చంద్రబాబు గారిది ఉండేది చంద్రబాబు గారు అసలు ఒకప్పుడు మీడియా అనే దానికి లైఫ్ అంటూ బాబు గారిది ఎట్లాగా ఎన్టీ రామారావు గారిది వచ్చేటువంటి చిట్చాట్స్ ఉండేవి కొంతమంది జర్నలిస్టులు చాలా టైం కేటాయించేవారు రాజశేఖర రెడ్డి గారిది అంటే అప్పటికి ఆ స్థాయిలో లేరు ఆయన ఓన్లీ పులివెందుల కడప ఆ రేంజ్లోనే ఉన్నారు అప్పటికి చంద్రబాబు గారు తర్వాత టేకప్ చేసిన తర్వాత పార్టీ తీసుకున్న తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని పేపర్లు ఛానళ్ళ ఎడిటర్లతో కూర్చునేవాడు కూర్చుని వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకునేవాడు పథకం ఇప్పుడు జన్మభూమి శ్రమదానం వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో రిపోర్టర్ల నుంచి వివరాలు తెలుసుకుని అవి చెప్పేవాడు దానికి అనుగుణంగా ఆయన మార్పు చేర్పులు చేసేవాడు అట్లా వినేవాడు అయితే తర్వాత కాలంలో ఏమైందంటే ఆఫీసర్లకు అది పెద్ద హెడెక్ అయింది ఆఫీసర్లు ఒక ఊబి సృష్టిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జెమినీలో పనిచేసేటప్పుడు సిటీ కేబుల్ తీసేయండి పోయింది సిటీ కేబుల్ అంటే లోకల్గా కాబట్టి అక్కడ దాకా ఆయన దగ్గర దాకా పోదు తర్వాత జెమినీలో రిపోర్టర్గా చేశాను 2001 నుంచి 2002-2003 దాకా చేశాను నేను ఆ టైంలో మేము ఇక్కడ ఒక వార్త వేస్తే వెంటనే అక్కడ ఐఎన్పిఆర్లో రికార్డు చేసి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి నోటీస్ వెళ్ళిపోయాను ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అవినీతి జరుగుతుంది అన్నటువంటిది అక్కడ పబ్లిక్ బయటతో ఒక వార్త వేసి వేసిన వార్త బులెటిన్ స్టార్టింగ్లో ఈ వార్త పడింది టెలికాస్ట్ పూర్తయ్యేటప్పటికి ఓ ఫోన్ నాకు సార్ మీ ఆ రోజునే నేను జాయిన్ అయ్యింది జాయిన్ అయిన రోజున వార్త అది నిన్న జాయిన్ అయ్యా ఇవాళ రోజున వార్త టెలికాస్ట్ అవుతుంది మొదటి వార్త నాది అది ఆ రోజున జెమినీలో రిపోర్టర్ కదా జెమినీ న్యూస్లో మెయిన్ ఛానల్లో అప్పటికి తేజ తర్వాత 24 అవర్స్కి వెళ్ళింది ముందైతే తేజ తర్వాతకి వచ్చింది దాంట్లో పడితే పడిన వెంటనే ఫోను ఏంటండి మీరు ఇట్లాంటి వార్త ఏదో వేశారంటే అవునండి అక్కడ ఇట్లా నాకు బయటలు కూడా వేసామంటే ఓకేనండి అన్నారు తర్వాత కాసేపు అయిన తర్వాత ఫోను ఆఫీస్ నుంచి జిల్లా రిజిస్టార్ ఆఫీస్ నుంచి ఏమండి సాయి గారు మీరు వార్త వేశారట అంటే అవునండి ఇట్లాగంటేను ఇట్లాగ నాకు నోటీస్ వచ్చిందండి అంటే అంత క్విక్ రెస్పాన్స్ మీడియా దానికి దాన్ని ఆఫీసర్లు ఏం చేసేసారంటే మీడియా అంటే భయం ఉండేది అప్పుడు మీడియా ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి అప్పుడు ఇప్పుడున్నంత దరిద్రంగా లేదు అప్పుడు మీడియా
రెస్పాన్సిబుల్గా చేసేది. ఆఫీసర్లకేంటి తమ తప్పులు కవర్ అయ్యి ఇదయ్యేటప్పుడు వీళ్ళందరూ ఏం చేసేసారంటే చంద్రబాబు ఓడిపోవాలని కోరుకున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాక మీరు మీడియా దాని మీద రెస్పాండ్ అవ్వబాకండి పద్దాక అని చెప్పేవాడు. దానికి రాజశేఖర రెడ్డి విన్ విన్ సిచ్యుయేషన్, తెలివిగా ఏం చేసేవాడు అంటే మీడియా ఫీడ్బ్యాక్ తీసుకుని మీడియాలో వచ్చింది కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటున్నానని కాకుండా విడిగా ఎంక్వైరీ చేయించేసినట్టు చేసేవాడు యాక్షన్. దాంతో రాజశేఖర రెడ్డి అంటే ఆఫీసర్లకు ప్రేమ వచ్చింది. అది చూసి చంద్రబాబు ఏం ఫీల్ అయ్యారు, మీడియాని మనం భుజాన్ని వేసుకున్నాం కాబట్టి ఆఫీసర్లు దూరం అయ్యి నన్ను ప్రభుత్వ ఉద్యోగులందరూ నన్ను దూరం చేశారు కాబట్టి నేను మీడియాని దూరంగా ఉంచాలని అనుకున్నాడు వండసారి. దాని ఇంపాక్ట్ ఏమైంది, ఇంకోటి మీడియాలో మేనేజ్మెంట్స్ని కంట్రోల్ చేస్తే సరిపోతుంది అనే కోణంలోకి వెళ్తే ప్రతి ఒక్కడు భయం చేయడమే భయం చేశాడు. కానీ అసలు ఆలోచనలే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయలేదు అసలు? అంటే ఈయనకి తెలుసు మీడియా వల్లనే చంద్రబాబు గారు దెబ్బతిన్నాడు. ఇప్పుడు మీడియా వల్లనే చంద్రబాబు నాశనమైంది మొన్నటి. కానీ మీడియా వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి కారణం కాలేదా? ఎంతో ఎంతో కొంత సహాయపడలేదా? సమస్య లేదు. ఎలాంటి మీడియా? ఈ మీడియా వల్ల జగన్కి సక్సెస్ అయ్యాడు, తెలుగుదేశం మీడియా. ఎందుకు తెలుగుదేశం అనుకూల మీడియా వాళ్ళు ఈయన హీరోని చేసి జగన్ దుర్మార్గుడు దుర్మార్గుడు అంటే కంపారిజన్ బిగిన్ చేసింది సొసైటీ. అతి సర్వత్ర వర్జయేతని ఇప్పుడు వాజ్పేయి గారు అద్భుతంగానే పరిపాలించాడు కానీ అసలు కంటే ప్రచారం ఎక్కువ చేశారు. అది ఇండియా ఈజ్ షైనింగ్ అప్పుడు నినాదు మీడియాలో అది అయ్యేటప్పటికి. అప్పుడు కూడా చంద్రబాబు గారు అప్పుడు దానికి మార్గనిర్దేశకులు ఎన్డీఏకి. ఆయన మీడియా అంతా మన చేతుల్లో ఉంది, మనం అంతా షైనింగ్ అనేటువంటిది హడావిడి చేద్దాం దాంతో వచ్చేద్దంటే పాప ఈయన మాట నమ్ముకుని ఆయన ముందొస్తే నిలికి వెళ్ళి ఆయన కూడా పోయాడు. లేకపోతే వాజ్పేయి గారు ఈయన అయిన తర్వాత కనుక ఒక 6 నెలలు అయ్యి ఉంటే ఆయన గ్యారంటీ గెలిచిండేవాడు. అవే జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫీలింగ్ ఉందా మీడియా వల్ల? తెలుసు, మీడియా వల్ల అతి చేస్తే నష్టం అనేది ఒక ఫీలింగ్ ఉంది. రెండోది ఆయన సిగ్గరి, జనాలతో ఇంటరాక్షన్ తక్కువ. బాగా అభిమానం ఉన్నటువంటి వాడిని భుజం మీద చేసుకుని మాట్లాడేస్తాడు లేకపోతే అందరితో అన్నాని మాట్లాడతాడు, అది వేరు. బట్ కొత్త వాళ్ళతో స్నేహం చేసే అలవాటు తక్కువ. రెండోది మీడియా అంటే ఈయనే మీడియా సంస్థ యజమాని అయ్యేటప్పటికి బంటి రోజు లెక్కనే ఉంటుంది పెద్దగా లెక్క చేయట్లేదు. కౌంటే ఇంకా డైరెక్ట్.